శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం రాపాక పంచాయతీలో గల రాపాక ఇళ్ళయ్యగారిపేట వావిలిపల్లిపేటలో ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు గుడ్లు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన యువత మరియు సతీష్ గిరిబాబు, సూర్యారావు పొందూరు మండల వైసీపీ అధ్యక్షులు రమణామూర్తి, నాగరాజు, సూరపు నాయుడు మొదలగు వారు పాల్గొన్నారు. మహమ్మారి కరోనా సంఘటనలో అనేక మంది ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది దుర్మరణం చెందడం, వేలాది మంది లక్షలాది మంది హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్లో చికిత్సలు పొందడం, తర్వాత దీనివల్ల అనేక గ్రామాల్లోనూ వలస కార్మికులు కానీ లేకపోతే దినసరి వేతన కార్మికులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ అనేక మంది ఆర్థికంగా సామాజికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు తర్వాత స్వయం సంఘాలు కూడా కొంత ఆర్థిక సహాయం ప్రజలు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎవరికి తోచిన సహాయం వారు చేస్తూ ఉత్సరూపణ ధన సహాయాన్ని కూడా చేస్తూ ప్రజలందరూ ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలను రూపొందించడం చేయడం జరిగింది. అయితే ఈ లాక్డౌన్ వల్ల అంత సామాజిక దూరం అంటే అనవసరంగా ఎక్కువ మంది గుమిగూడి గ్రామాల్లో తిరగడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి వస్తుంది. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి మనందరం కూడా దూరం దూరం కనీసం 3 మీటర్ల దూరం ఉండి కార్యక్రమాలు చేసుకోవాలా. అయితే ఈ కరోనా వైరస్ అనేది ప్రపంచంలో ఉండేటటువంటి మొత్తం 25 లక్షలు పైబడి అందరికీ వ్యాపించడం జరిగింది. ఇది ఇలాగ వ్యాపించుకుంటూ పోతా ఉంది.